కాలువ గట్లు పెద్ద ఎత్తున కోతకు గురవుతున్నాయని, గంగా కాలువకు ఎక్కడ గంటలు పడతాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. గంగా కాలువ గట్లు కాంట్రాక్టర్లకు జేబులు నింపుతుంటే రైతులకు కన్నీళ్లు మిగులుతున్నాయని, తుఫాను వర్షాలకు గంగా కాలువ గట్లు దెబ్బతిన్నాయి. శ్రీకాళహస్తి పరిధిలో గంగా కాలువ 68 కిలోమీటర్ల నుంచి 78 కిలోమీటర్ల మధ్యలో కాలువ గట్లు వర్షాలకు పెద్ద ఎత్తున కోతకు గురయ్యాయి. ప్రధానంగా 74వ కిలోమీటర్ల వద్ద కాలువ అధికంగా కోత గురి కావడంతో రైతులకు కంటిపై కునుకులేని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇక్కడే పలుమార్లు గండి పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో మనం 2017 సంవత్సరంలో చూస్తే జల్ తుఫాను వచ్చింది. అప్పుడు గండిబడి, కనపత్తి, కొన్నలి అనేక గ్రామాలలో తెలుగం కాళ్ళు గలిచిపోయినాయి. ఆ తర్వాత కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తెలుగం మరమ్మతులు అయితే చేశారు తప్ప, ఆ మరమ్మతులు సరిగ్గా చేయడం వల్ల మళ్ళీ ఈరోజు ప్రమాదం జరిగే స్థాయిలో ఉంది. కోట్లాది రూపాయలు కాంట్రాక్టులు కండిపెట్టి ఈరోజు కష్టాలన్నీ కూడా రైతులకి ప్రజలకి ఈరోజు తీవ్రమైన దిగ్బంధం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా దానికి సంబంధించిన అధికారులు స్పందించి, ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ తెలుగుగం కాలకు మరమ్మతులు చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలుగుగం కాలం వచ్చే నీళ్లు పిల్లమేట దగ్గర ఎమర్జెన్సీ గేట్ ఉంది, అవన్నీ కూడా స్వర్ణభుగ్ నగర వదిలేసి వచ్చే తుఫాను నుంచి ప్రమాదం లేకుండా ప్రజలను రక్షించాల్సిందిగా ఈ ప్రభుత్వం